ప్రజాం అంటే ఏ పని వచ్చారు నేను తెలంగాణ రాష్ట్ర ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాం మేము హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ మూడు వేల మంది ఉన్నాము తెలంగాణలో తెలంగాణ వస్తే ప్రమోషన్లు వస్తాయని ఎంతో ఆశపడ్డాము కానీ మేము తెలంగాణ వచ్చినప్పటిస మేము కానిస్టేబుల్ నుంచి సింగిల్ ప్రమోషన్ కూడా రాలేదు మేము ఆ ప్రమోషన్ గురించి ఎన్నిసార్లు మొరబెట్టుకొని ఎన్నిసార్లు కలిసినా మా మంత్రి గారిని కలిసినాము అందరి మంత్రులను కూడా కలిస్తే కూడా ఆ ఫైల్ అక్కడనే గవర్నమెంట్లో పెండింగ్ ఉంది ముఖ్యంగా ఈ త్రీ వన్ సెవెన్ జిఓ తీసుకొచ్చి మా దగ్గర లేడీ కానిస్టేబుల్స్ మహిళా కానిస్టేబుల్స్ చాలామంది ఉన్నారు వాళ్ళని తీసుకుపోయి ఎగ్జాంపుల్గా రంగారెడ్డి ఉన్న కానిస్టేబుల్ నారాయణ కేడు అంటే ఐదు వందల కిలోమీటర్ల దూర ప్రాంతం వాళ్ళు మెంటల్గా మనం ఏమవుతామంటే కానిస్టేబుల్గా జిల్లా క్యాడర్ పోస్ట్ అది అది ఇరవై ఐదు వేల శాలరీతో వస్తుంది ఆఫీసర్ క్యాడర్ కాదు మాది మాది ఉన్నది చిన్న ఉద్యోగము తీసుకుపోయి జోన్ వైజ్ త్రీ వన్ సెవెన్ చేసి జిల్లాల జోన్ జోన్ సిస్టమ్ చేసేసి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు దానివల్ల మానసిక క్షోభంగా చాలా మేము మనోవేదం గురైనము కానీ ఈ గవర్నమెంట్లో ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి కమిషనర్ కలవడము మినిస్టర్లను కలవడము ఎన్ని చేసినా కూడా మా ఫైల్ అక్కడనే పెండింగ్ ఉంది మాకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినా కూడా చిన్న ఒక్క సింగిల్ ప్రమోషన్కు రాలేదు ముఖ్యంగా ఏంటంటే పదవీ విరమణ చెందిన వాళ్ళకు కూడా ఇంతవరకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వలేదు మా జీపిఎఫ్లు కానీ మా టీఏలు కానీ అన్ని గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయి మేము ఎంతో తెలంగాణ వస్తే ఏమో అయిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఎంతో ఆశించాము కానీ బాగా నిరాశకు గురైనము అందుకే మేము ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ప్రజాదర్బలో మొట్టమొదటి రోజు మాకు ఎంతో కొంత న్యాయం జరుగుతుండో చని కంపల్సరీ ఇక్కడికి వచ్చి మనము లోపల ప్రజాదర్బార్లో సీతక్క మినిస్టర్ గారికి మేము పర్టికులర్గా కలిసి మేడం గారికి ఏం చెప్పినామంటే మేము కానిస్టేబుల్గానే అపాయింట్ అయ్యి కానిస్టేబుల్గా రిటైర్డ్ అమ్మ మాకు ఇంతవరకు సింగిల్ ప్రమోషన్ లేదు మేము నలభై సంవత్సరాల లాస్ట్ కనీసం జీవితంలో ఒక ప్రమోషన్ లేకుండా రిటైర్డ్ మేడం చాలా నిరాశకు గురైనము కంపల్సరీ మాకు ప్రమోషన్ ఇప్పించాలి మా ఫైల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉందని రాసి ఇవ్వడం జరిగింది అలాగే త్రీ వన్ సెవెన్ కంప్లీట్గా దాన్ని రద్దు చేసేసి మాకు ముందులాగా ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో ఆ రకంగా ఇస్తే చిన్న కానిస్టేబుల్కి అది న్యాయం జరుగుతుంది మేము మూడు వేల మంది మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క నూతనంగా ఏర్పడే గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము ఎంత మహిళలైతే మినిమం అకామిడేషన్ లేక అసలు త్రీ వన్ సెవెన్లో తీసుకుపోయి నారాయణకాడు అటు సంగారెడ్డి అటు దూర ప్రాంతాలను కొట్టే వాళ్ళకు వరకు అసలు చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళు డెలివరీ అయ్యి చిన్న చిన్న పిల్లలతోటి ఎంత ఇబ్బంది పడుతుందంటే ఎవరు చెప్పుకునే నాదులు లేడు మా దగ్గరకు వచ్చి అసోసియేషన్ అధ్యక్షులు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఎన్నిసార్లు వాళ్ళు బాధను అర్థం చేసుకొని మినిస్టర్ గారికి కానీ సీఎం గారు లేవల్ల మేము చాలా రిప్రజెంటేషన్ చేసినాము మినిస్టర్ గారికి చాలాసార్లు కలిస్తే కూడా ఆయన కూడా నోట్ పెట్టి గవర్నమెంట్కి రాస్తే కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు ఒకవేళ గవర్నమెంట్లో స్పందన అంటే ఇంతవరకు కూడా ప్రజా ఏది సెక్రటరీలకు కనీసం గేట్లో అడుగు పెట్టనియలేం గతంలో ఉన్న ప్రభుత్వాలలో కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఉన్నదంటే చాలాసార్లు విజిటింగ్ కార్డు పెడితే పదిహేను రోజులు అపాయింట్మెంట్ ఇచ్చేసి పది నిమిషాలు మాట్లాడి మా సమస్య చాలా తీరుతుండే కనీసం గేట్ దగ్గరకు రానియలే అంత నియంత పాలన అంత పాలనలో విసిగి విశారనేం కాబట్టి కంపల్సరీ ఈసారైనా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నాయకత్వంలో కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము కానీ తెలంగాణ రాష్ట్ర హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ తరపున నూతన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

సీతక్క గారు అంటే మీ కాన్స్టేబుల్ ఇన్నే ముప్పై సంవత్సరాలైన ఒక 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 ప్రమోషన్ రాకపోవడం చాలా విడ్డూరం మా గవర్నమెంట్ వచ్చింది కంపల్సరీ మీకు న్యాయం చేస్తాము అన్ని జిల్లాలు ఉన్నాయి దీనిలో ఉమ్మడి మొత్తం తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు జిల్లాకు ఒక నాలుగు వందల మంది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఉంటుంది కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా అందరికీ మేలు జరుగుతుంది అందరి కుటుంబాలు మంచి సంతోషంగా ఉంటాయి ఎందుకంటే రిటైర్మెంట్ లోపల ఒక చిన్న ప్రమోషన్ అనేది సహజం అది అది గ గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సర్వీస్ మ్యాటర్ చిన్న సర్వీస్ బుక్ను ఇంత ఇంత పెద్ద బుక్ ఎందుకు ఒక చిన్న పేజీ రాసి పడేసామన్నట్టు ఎన్నో సీతలు చెప్పాడు ఆ సర్వీస్ బుక్ చూసింది లేదు ఇంతవరకు మాకు ఆలోచించి కనీసం మనం పిలిచి ఒకరోజు మాట్లాడింది కూడా లేదు కాబట్టి సీతక్క గారు మాకు హామీ ఏమి హామీ ఇచ్చారంటే కంపల్సరీ మీకు ప్రమోషన్ ఇచ్చే విధంగా సీఎం గారితో మాట్లాడి మీకు ప్రమోషన్ ఇప్పించే మార్గం చేస్తే ఆ ఫైల్ ఏదో తీపిచ్చి మీకు ఫోన్ నెంబర్ రాసిరు దానికి మెసేజ్ పెట్టి కంపల్సరీ పిలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది